बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ई रोज विद्या मरियु उद्योग संबंधित समाचारंलो की वेल्ते डीएससी अभ्यर्थुला वेदन विलीन मंडलाल्लो सीएम भरोसा इच्चिना तीरनी कष्टालु నాడు పోలవరానికి భూములు త్యాగం చేశారు నేడు ఉద్యోగాలకు దూరమయ్యారు దేవుడు వరం ఇచ్చిన అనే చందంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన వారి కడగండ్లు తీరడం లేదు రెండు రాష్ట్రాల్లో విద్యాశాఖ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ నీటికి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు పోలవరం ముంపు విలీన మండలాల్లో డిఎస్సి 2008 అభ్యర్థుల వేదన ఇది బతుకు తెరువుకో సామాజిక చైతన్యానికో బడిపంతులు ఉద్యోగం చేద్దామనుకున్న వారి కలలు పుష్కర కాలానికి సాకారం అవుతోందనే సంతోషానికి నోచుకోలేని అభాగ్యులుగా మిగిలిపోయారు రాష్ట్ర విభజన ఖమ్మం జిల్లాలోని మండలాల విలీనమే వారి పాలిట శాపంగా పరిగణించింది పరీక్షలు ఓ రాష్ట్రంలో ఉద్యోగాన్వేషణ మరో రాష్ట్రంలో ఇంటి కూటికి బంతి కూటికి చెరిన చందంగా డిఎస్సీ 2008 అభ్యర్థులు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు ముంపు మండలాల వరద బాధితులను పరిమర్శించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ రాష్ట్రంలోని వారికి ఉద్యోగాలు కల్పించాలని అప్పటికప్పుడే ఆదేశించి నెలలు గడుస్తున్నా నేటికి ఫలితం దక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియమకాలకు నిర్దేశించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి పరీక్షలు 2008 లో నిర్వహించారు విభజనకు ముందు జిల్లాల వారీగా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా నుంచి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అనగా డిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి అర్హత కలిగిన వారు స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పరీక్షలు రాశారు అనగా ఎస్జీటీకి రాశారు మొదట 100% పోస్టులకు డిఈడి బిఈడి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన ప్రభుత్వం తర్వాత డిఈడికి 70% బిఈడికి 30% దమాషాతో వర్గీకరించింది దీనిపై చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండడంతో అప్పట్లో నిలిచిపోయారు కాగా ఈ పరీక్షలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పెండింగ్ లో ఉన్నందున రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా సీఎం జగన్ అభ్యర్థులకు భరోసా ఇచ్చారు అధికారంలోకి వచ్చిన అనంతరం డిఎస్సి 2008 అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది కనీస వేతనంతో కాంట్రాక్ట్ పద్ధతిన సెకండరీ గ్రేడ్ టీచర్ల నియమకాలు జరిగాయి రాష్ట్రం మొత్తంగా 4600 మంది వరకు అభ్యర్థులు ఉన్నారు 2020లో సరిగ్గా 12 సంవత్సరాలకు మోక్షం కలిగింది ఈలోగా కొందరు ఇతర ఉద్యోగాల్లో చేరడం ఇతరత్ర కారణాల వల్ల మొత్తంగా 2193 మంది మెరిట్ లిస్టును గుర్తించారు ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన నియమకాలు జరపడం వల్ల కూడా కొంతమంది ముందుకు రాలేదు ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తర్వాత 2014లో పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేశారు తూర్పు గోదావరిలో 4 పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 3 మండలాలను చేర్చారు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో తూర్పు గోదావరి పరిధిలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కువనవరం విఆర్పురం చింతూరు ఏటపాక మండలాలను అల్లూరి సీతారామరాజు మాన్యం జిల్లాలో పశ్చిమ గోదావరి పరిధిలోని వేలేరుపాడు కక్కనూరు బుర్గం పహాడ్ మండలాల పరిధిలోని గ్రామాలను ఏలూరు జిల్లాలో చేర్చారు ఈ 7 మండలాలకు చెందిన 70 మంది అభ్యర్థులు డిఎస్సి 2008 పరీక్షలు రాశారు ఏపీలో నియమకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వీరంతా తమకు కూడా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా డిఎస్సి 2008 అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించింది విలీనం కారణంగా ఖమ్మం జిల్లాలో వీరిని అభ్యర్థులుగా పరిగణనలోకి తీసుకోలేదు దీంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు వారికి కూడా నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను అల్లూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు కలెక్టర్ వీరి జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు పంపారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 502 పోస్టులకు గాను 269 మంది మాత్రమే భర్తీ అయ్యారు మిగిలిన 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పంపిన సమాచారం ప్రకారం విలీన మండలాల్లో 119 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది ఇందులో తూర్పు గోదావరి ప్రస్తుతం అల్లూరు జిల్లా పరిధిలోని 4 మండలాల్లో 72 పశ్చిమ గోదావరి ఏలూరు పరిధిలోని 3 విలీన మండలాల్లో 47 ఖాళీలు ఏర్పడ్డాయి ఏ రకంగా చూసుకున్నా తమకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుందని డిఎస్సి 2008 అభ్యర్థులు చెబుతున్నారు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు ఖమ్మం విద్యాశాఖ అధికారి నుంచి జాబితా అందిన తర్వాత విలీన మండలాల్లోని అభ్యర్థుల జాబితాను కాకినాడ డిఈఓ పాఠశాల విద్యా కమిషనర్కు పంపారు అయితే అల్లూరి సీతారామరాజు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారులు తమకు నేరుగా ఖమ్మం డిఈఓ నుంచే జాబితా అందాలని చెప్పడంతో అభ్యర్థుల సిబ్బంది పాత్ర వహించి ఖమ్మం డిఈఓ నుంచి జాబితాను సేకరించి అధికారులకు పంపడంతో పాటు అధికారికంగా ఖమ్మం డిఈఓ నుంచి కూడా అందింది అయినా నియమకాలకు నోచుకోకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది
రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు గోదావరితో సహా నియమకాలు జరిగిన ముంపు మండలాలకు అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు నోచుకోలేదు. అల్లూరు జిల్లాలో 63 మంది, ఏలూరులో 7గురు అభ్యర్థులు పోస్టింగ్ల కోసం నిరీక్షిస్తున్నారు. రెండు జిల్లాల్లో ఉన్న 70 మందిలో 23 మంది ఎస్టీలు, 9 మంది ఎస్సీలు, మరో 30 మంది బీసీలు, ఒక ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ప్రస్తుతం అల్లూరు జిల్లాలో 72 పోస్టులు, ఏలూరులో 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాబట్టి విలీనం కారణంగా మరి డిఎస్సి అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరి సీఎం వీరికి భరోసా ఇచ్చినప్పటికీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి ఇప్పటికైనా వారి ఆవేదనను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారంతా కూడా కోరుతున్నారు. నాణ్యమైన విద్యను అందించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించాలని కళాశాలల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ కోరారు. అధ్యాపకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. డిగ్రీ విద్యార్థుల కోసం రూపొందించిన 13 నైపుణ్యాభివృద్ధి, 4 జీవన నైపుణ్యాల పాఠ్య పుస్తకాలు, బోధనా ఫీజుల వసూలు మరియు ఇంటర్న్షిప్ లాంటి వాటి కోసం రూపొందించిన 4 యాప్లను నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి సత్యనారాయణతో కలిసి ఆయన విజయవాడలో మంగళవారం ఆవిష్కరించారు. నైపుణ్య పాఠశాల రూపకల్పనకు సహకారం అందించిన అధ్యాపకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పెంచడంపైన దృష్టి పెట్టాలని, నాణ్యమైన విద్య అందితే సీట్లు భర్తీ దానికదే పెరుగుతుందని సూచించారు. అనంతరం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 525 నైపుణ్య ఎక్సలెన్స్ కేంద్రాలు, 104 ఐ హెండ్ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వీటిని విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ క్రమంలో జేడీ డేవిడ్ అకాడమిక్ అధికారులు తులసి అనిల్ పాల్గొన్నారు. ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ. ఉద్యోగ పదవి ఉన్న వయసు 62 పెరిగినందున ఏపీజీఎల్ఐకు చెల్లించే ప్రీమియం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పిఆర్సీ వేతనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెరిగిన ప్రీమియం మొత్తాలనే వసూలు చేయాలని పేర్కొంది. గరిష్ట బీమా వయసును 50 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు పెంచింది. సవరించిన వేతన స్లాబ్ల ప్రకారం 800 నుంచి గరిష్టంగా 3000 వరకు బీమా ప్రీమియం మొత్తాలను ఉద్యోగుల వేతనాల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని, అక్టోబర్ వేతనాల నుంచే పెంచిన ప్రీమియంను రికవరీ చేయాలని వెల్లడించింది. IIITలో 446 సీట్లకు త్వరలో కౌన్సిలింగ్. ప్రత్యేక కేటగిరీలో 14 ఖాళీలు, బదిలీలకు అనుమతి. రాష్ట్రంలోని ఆర్జీయుకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 4 IIITలో మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసింది. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIITలో 4400 సీట్ల భర్తీ కోసం మొదటి విడత నిర్వహించిన కౌన్సిలింగ్ పూర్తి కాగా ఇంకా 446 సీట్లు మిగిలాయి. నూజివీడు IIITలో 48 సీట్లు, ఇడుపులపాయలో 110, ఒంగోలులో 149, శ్రీకాకుళం IIITలో 139 సీట్లు మిగిలాయి. ఇందులో అన్ని IIITలోను బీసీ విభాగ ఓసీ విభాగానికి సంబంధించి 206 సీట్లు, బీసీఏలో 21, బీసీబీ 45, బీసీసీ 7, బీసీడి 24, బీసీఈ 28 సీట్లు మిగిలాయి. అలాగే ఎస్సీ కోటాలో 55, ఎస్టీ 28, ఈడబ్ల్యూఎస్ కోటాలో 32 సీట్లు మిగిలాయి. వీటికి సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో మెరిట్ జాబితా సిద్ధంగా ఉంది. జాబితాలో ఉన్న విద్యార్థులకు 2వ విడత కౌన్సిలింగ్ కోసం కాల్ లెటర్లు పంపుతారు. 10వ తరగతి మార్కులకు సంబంధించి మార్కులు ఉన్నవారు ఈ నెల 22వ తేదీ లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు అయిన వెంటనే కౌన్సిలింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కేటగిరీకి సంబంధించి 14 సీట్లు మిగిలాయి. అందులో క్యాప్ విభాగంలో 11, PH 1, BSG విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి అని ఆయన తెలిపారు. కాగా మొదటి విడత IIITలో సీటు పొందిన వారు వేరే IIITకి బదిలీ కోరుకునే ఉద్దేశం ఉంటే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు RGUKT.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. ఇక మున్సిపల్ టీచర్లకే డీడీఓ అధికారాలు ఇవ్వాలి. మున్సిపల్ టీచర్ల జీతాలకు సంబంధించి డీడీఓ అధికారాలు మున్సిపల్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని మున్సిపల్ టీచర్ల సమైక్య అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ డిమాండ్ చేశారు. మున్సిపల్ టీచర్లకు సెలవులు, ఇంక్రిమెంట్లు, మెడికల్ బిల్లులు, పెన్షన్ల బాధ్యతను పాఠశాల విద్యాశాఖకు అప్పగించాలని, దీంతో మున్సిపల్ టీచర్లకు డీడీఓ అధికారాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మాన్యువల్ విధానంలో బదిలీలు చేపట్టాలి. ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్ను మాన్యువల్ విధానంలో చేపట్టాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సామల సింహాచలం డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్లో చాలా ఇబ్బందులు ఉంటాయని, ఒక ఉపాధ్యాయుడు 100 స్థానాలకు ఆప్షన్లు పెట్టాల్సి వస్తుందని తెలిపారు. దీంతో ఏ స్థానం వస్తుందో అంచనా కూడా వేయలేని పరిస్థితి నెలకొంటోందని అన్నారు.
ఆరేళ్లలోగా వైద్యులు కోర్సు పూర్తి చేయాలి. ఇన్ సర్వీస్ వైద్యులు పీజీ ఎండి ఎంఎస్ ఎండిఎస్ వైద్య విద్యలో చేరిన నాటి నుంచి ఆరేళ్లలోగా కోర్సు పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం గెజిట్ జారీ చేసింది. లేని పక్షంలో 25 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డిప్లొమాలో చేరిన వారు 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని పేర్కొంది. ఉన్నత విద్యా కమిషనర్ వైస్ చైర్మన్ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ వైస్ చైర్మన్ కార్యదర్శి సభ్యుల పదవీ కాలాన్ని మరో 4 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి పదవీ కాలం అక్టోబర్ 23తో ముగుస్తున్నందున నవంబర్ 22 వరకు పొడిగించింది. క్లాట్ 2023 నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఉద్దేశించి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రాంలో అడ్మిషన్లు ఇస్తారు. ఈ టెస్ట్ను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఆఫ్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 13, క్లాట్ 2023 తేదీ డిసెంబర్ 18. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ www.consortium.ofnlus.ac.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.